అన్ని సేవలకు ఇక ఒకే కార్డ్. ఫ్యామిలీ డిజిటల్ కార్డును ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కుటుంబ నిర్ధారణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేయనున్నారు. కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారులు చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయం, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ జరగాలని సీఎం అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని, లోపాలను పక్కన పెట్టాలన్నారు. బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డులు వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పనిలేదన్నారు.